హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఆస్ట్రేలియాపై భారత జట్టు చారిత్రక విజయం సాధించగానే ఎన్నో పొగడ్తలు మరెన్నో ప్రశంసలు వస్తున్నాయి. సినీ, రాజకీయ, క్రీడ, వ్యాపారం ఇలా ప్రతి రంగానికి చెందిన వారు టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడుతున్నారు, సోషల్ మీడియా వేదికగా మెచ్చుకుంటున్నారు. కానీ వారందరికీ కష్టాల్లోనూ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడినప్పుడు ఓ వ్యక్తి మాత్రం వెన్నంటి ఉన్నారు. ఆయనే ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్. ఎన్సీఏ డైరెక్టర్ గా టీమిండియాకు భవిష్యత్ ఆశా కిరణాలను తయారు చేస్తున్న ఆయన ఇప్పటికే తెర వెనుక ఉంటూ ప్రతిభావంతులైన ఆటగాళ్లను అందిస్తున్నారు. బ్రిస్బెయిన్ మ్యాచ్ లో భారత్ గెలిచిందంటే దానికి కారణం కూడా ద్రవిడే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మ్యాచ్ లో రాణించిన శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, అలాగే వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ లు ద్రవిడ్ పర్యవేక్షణలోనే రాటుదేలారు. అండర్-19 భారత్ ఏ కోచ్ గా పనిచేసిన ద్రవిడ్ ఈ యువ ఆటగాళ్లకు తన విలువైన సలహాలిస్తూ మార్గనిర్దేశం చేశారు. అతని కష్టానికి దక్కిన ఫలితమే ఈ గబ్బా విజయం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు అభిమానులు ట్విట్టర్ వేదికగా రాహుల్ ద్రవిడ్ కు తమదైన శైలిలో థ్యాంక్స్ చెప్తున్నారు. ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా సేవలందిస్తున్న ద్రవిడ్ కు ఇదే మా సెల్యూట్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కమిన్స్ కావచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం రాహుల్ ద్రవిడే రియల్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఇంతమంది యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసిన ద్రవిడ్ అసలైన హీరో అంటూ కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ద్రవిడ్ కు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.